ఏంటంటే అర్జెంట్గా రమ్మని ఫోన్ చేశారటి? నేను పెళ్లి విషయంలో తొందర పడుతున్నానేమో అనిపిస్తుంది. అయ్యి బాబాయ్, మళ్ళీ ఏమైందండి? అతని భార్య గయ్యాలే కావచ్చు, అంత మాత్రం చేత ఆవిడకి డైవర్స్ ఇవ్వడం అన్యాయం అనిపిస్తోంది. అయ్యి బాబాయ్, మాట్లాడుకొచ్చిందిటి, ఏదో చెప్పి మేనేజ్ చేయాలి. ఇవాళ రాక్షసి, కానీ ఏదో ఒక రోజు తను తప్పు తెలుసుకుని పశ్చాత్తాప పడొచ్చుగా. అందుకని నేను ఆవిడ్ని కలిసి మాట్లాడి మార్చడానికి ప్రయత్నం చేస్తాను. నా బక్క బదిలి పేలా ఉంది. మీరు ఎన్ని చెప్పిన ఆవిడ ఉందండి? నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు ఏం చేసినా ఆవిడ రాగంతో కాపురం చేయదండి. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? ఎందుకంటే ఆవిడకి వేరే వాళ్ళతో ఎఫైర్ ఉందండి. ఈ విషయం ఇన్నాళ్ళు మీతో చెప్పకుండా దాచిపెట్టానండి, కానీ ఇప్పుడు చెప్పక తప్పలేదండి. ఆవిడకి సుబ్బారావు చెత్తతో ఎఫైర్ ఉందండి. ఆడిద్దరు కలిసి బార్లు పబ్బులకి వెళ్తుంటారండి. మన మధ్యన ముగ్గురు చెప్పకుండా అదే ఊరండి, అది ఒళ్ళంతా ఇసుక రాసుకుని చాపుకుని పడుకుంటారు. గోవా అండి, గోవా. గోవా కూడా వెళ్ళారండి. బ్యాంక్ వెళ్దామని ప్లాన్ వేసుకున్నారండి, పాస్పోర్ట్ కూడా అప్లై చేసింది. అవునా? మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలరా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. నిన్ను అలా గాల్లో ఉండగానే కొడితే గాల్లో కలిసిపోతాడు రా, నేను మాట్లాడతాను కానీ నువ్వు దిగరా. మీరు పిలిస్తే వస్తా. నేనే పిలుస్తున్నా, దిగో. వచ్చేత్రా. ఇంకా కొట్టామంటే వాడు వస్తాడు. వస్తే చావని గోరుతో పోయేదాన్ని గొడవలాగా తెచ్చాడు. అంతా మన మంచికే. ఇదే మంచి? అసలు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుందా? డోంట్ వరీ, బీ కూల్. నా ఐడియా ప్రకారం ఈ పాటికే అమ్మాయి బ్రెయిన్ లో సుబ్బారావు అనే పేరు ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు నీ మీద సింపతి ఇంకా బాగా పెరిగిపోయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం వస్తుంది. నాకా నమ్మకం లేదు. నాకుంది. కావాలంటే చూడు, ఏ సెకండ్ లోనైనా సరే అమ్మాయి దగ్గర నుంచి నీకు ఫోన్ వస్తుంది. అదిగో వచ్చేస్తుంది. లావణ్య. లావణ్య మాట్లాడు. హలో. ఓకే, అలాగే. కార్ కేసు ఇవ్వండి. కారా? ఎందురా? చెప్తా. ఒరే, ఎక్కడికి రా. ఫోన్ వచ్చిందిగా, వెళ్ళి పికప్ చేసుకొస్తాడు. నన్ను క్షమించండి, ఆ అమ్మాయి సుబ్బారావు చూడాలంట. పదా, డోంట్ వర్రీ, బీ కూల్. జరిగిందంతా మన మంచికే. సిచ్యుయేషన్ అంత బ్యాడ్ అయిపోతే మంచిదంటా వింటరా? ఇప్పుడు ఏం జరిగిందని, జస్ట్ ఆ అమ్మాయి సుబ్బారావు చూడాలనుకుంటుంది అంతే కదా. లేని సుబ్బారావుని ఎక్కడి నుంచి తీసుకొస్తావరా? సుబ్బారావు లేకపోవడం ఏంటి? ఉన్నాడా అమ్మయ్యా? ఎవరు? నువ్వే. నీకెక్కడ పని దొరకలేదా? నా పని కంటే మీ కాపురం గురించిన ఆలోచనలు ఎక్కువైనాయిలండి. అంటే మీరే విషయమైనా కళతో చూస్తే కానీ నమ్మనన్నారుగా. అందుకే మీ వారి మిఠాయి కొట్టి అవ్వారా స్వయంగా చూపిద్దామని వచ్చాను. ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే మీ కంటి చూపుతో చంపేయండి. సరే, పద చూద్దాం. ఇంత ప్రతిభలో నా మాట కాదన్నామంటే నీ కాళ్ళు పట్టుకుని వదలను బాబోయ్. అయ్యో, మరైతే నా మాట కాదనకుండా నువ్వు జూ పార్క్ వస్తున్నావు కదూ. మీరింతగా చెప్పాలా ప్రేమ కోసం?
పార్కులకి పబ్బులకి ఎక్కడికి రమ్మన్నా వస్తాను. నువ్వు రాగానే అక్కడ ఆడుతూ పాడుతూ మనం ఈ లోకాన్ని మర్చిపోదాం. మీరే చూస్తారుగా. అయినా ఇంకొకసారి చెబుతున్నాను, ఈ ప్రేమ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియడం మంచిది కాదు. అలాగే, నేను ఎంత రహస్యంగా ఉంచుతానో మీరే చూస్తారుగా. గుడ్. అయితే ఈవినింగ్ 4 o'clock జూ పార్క్ లో కలుద్దామా? మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్.